హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కర్డ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. దానికోసం నేను ఒక కప్పులోకి పెరుగు తీసుకున్నాను. చూసారా, ఒక కప్పు పెరుగు. ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు, క్యారెట్టు, అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా తరుక్కున్నాను. కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆనియన్స్, మిర్చి ఇలా పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు దినుసులు, జీలకర్రను యాడ్ చేశాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మిర్చిని, ఆనియన్స్ని ఇలా వేసి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి కలుపుకొని, ఇలా బాగా కలుపుకొని క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవనివ్వాలండి ఒక 10 మినిట్స్ పాటు. ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసి కరివేపాకుని యాడ్ చేశాను. ఇది ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఇలా వేసి ఒక సైడ్కి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. బల్లగా అయిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా ఇలా కర్డ్లోకి వేసి ఇలా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకండి, కర్డ్ అనేది చాలా టేస్ట్ లేకుండా వెళ్ళిపోతుంది. చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి.